నెక్స్ట్ మనం వరంగల్ వెళ్ళిన వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కిడ్నాప్ కు సంబంధించి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కిడ్నాప్ కలకలం రేగింది. స్కూల్ విద్యార్థులు కిడ్నాప్ కావడంపై పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ కిడ్నాపర్లపై ఉక్కుపాత మోపుతామని ఏసీపీ కిరణ్ కుమార్ ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏసీపీ కిరణ్ కుమార్తో పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి స్వామి. స్వామి చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిడ్నాపర్ల మూట కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల సైతం కిడ్నాప్ చేసి కూడా చిన్నపిల్లలను అంటే విద్యార్థులను చిన్నపిల్లలను ఎత్తుకుపోయే మూట వరంగల్లో సిటీ ట్రై సిటీ కాజీపేట హన్మకొండ వరంగల్లో చొరబడ్డారని కూడా ఒక ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యం ఉంది. మరి ప్రస్తుతము హన్మకొండ ఏసీబీ కిరణ్ కుమార్ ఏం చెప్తాడో ఆయన మాటల్లో వినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కిడ్నాపర్ల అంటే చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి కూడా వాళ్ళ అవయవాలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికి వరంగల్ కాజీపేట హన్మకొండ జిల్లాలో కూడా అంటే జరుగుతున్న నేపథ్యం ఉంది. ట్రై సిటీలో కూడా ఎలా ఉన్నాయి మనకి మనతో మాట్లాడడానికి హన్మకొండ ఏసీబీ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఇక్కడ మొత్తం హన్మకొండలో కూడా మీ పరిధిలో కూడా అంటే కిడ్నాప్ ముఠ అంటే వేరే రాష్ట్రం నుంచి మన వరంగల్కు ముఠా వచ్చింది, ఆ ముఠా కిడ్నాప్ చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అనే పద్ధతి ఉంది. మీరు ఎలా చూస్తారు అది? యాక్చువల్గా ఈ వైరల్ ఏదైతే జరుగుతాయో సోషల్ మీడియాలో కానీ అది కానీ వాటిని దయచేసి ప్రజలు ఎవరు నమ్మవద్దని నేను పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. మా సిపి గారు కూడా అదే, ప్రజలకు ఇలాంటి వైరల్ అయ్యేటువంటి వదంతులను నమ్మకుండా వాళ్లకు ప్యానిక్ కాకుండా వాళ్ళకు మెసేజ్ ఇవ్వమంటే నేను గత 2 డేస్ బ్యాక్ కూడా మేము అదంతా కూడా దాన్ని ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జస్ట్ పుకార్లే, ఇవన్నీ వదంతులే. దయచేసి పబ్లిక్ ఎవరు కూడా వదంతుల్ని పుకార్లను నమ్మద్దు, నమ్మి ప్యానిక్ అవ్వద్దు. ఇటువంటి విషయంలో ఎవరు అపరిచిత వ్యక్తులు కనబడినా వీరు అదే ఉద్దేశం కొద్దీ వారు అటువంటి దాని గురించే వచ్చినారు కిడ్నాపర్లు అనుకొని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకు కూడా ప్రమాదం కలిగించేటువంటి పరిస్థితులు వస్తాయి. సో దయచేసి ఏదైనా వాళ్ళకి ఎటువంటి సమాచారం అట్లా అనిపించినప్పుడు దయచేసి 100 కానీ మా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ నాకు కానీ ఎవరికి ఫోన్ చేసినా మేము ఇమీడియట్ రెస్పాండ్ అవుతాము. కానీ అనవసరం పుకార్ల మీద నమ్మి అది దాని మీద ఎక్కువ వాళ్ళు భయభ్రాంతులకు గురి కావద్దని ప్రజల్ని మేము వేడుకుంటున్నాము. ఇప్పటివరకైతే అటువంటి సంఘటనలు మా దగ్గర ఎటువంటి రిపోర్ట్ కాలేదు, మా దగ్గర అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంతవరకు లేదు. ఒకవేళ మీ దృష్టికి అంటే ఇప్పుడు మీ పరిధిలో ఉన్న స్టేషన్స్ కావచ్చు, SHO కావచ్చు, మీరు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? లేదు, అంటే మేము ఎప్పుడూ రెగ్యులర్గా పెట్రోలింగ్ అనేది జరుగుతుంటుంది, రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ ఉంటుంది మాది. సో అటువంటి ఇన్సిడెంట్ అయితే మేము 5 మినిట్స్లో అలాంటి సీన్ ఆఫెన్స్కి మేము వెళ్ళే అటువంటి మా దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ అట్లా ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ మేము ఇమీడియట్ రష్ అయ్యేటువంటి సిస్టమ్ మా దగ్గర ఉంది. సో అలాంటిది ఏ ఇన్సిడెంట్ చిన్న జరిగినా మేము ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి దాన్ని ఇమీడియట్గా మేము వాళ్ళని కరెక్ట్ చేసే అటువంటి సిస్టమ్ ఉంది. కానీ అటువంటిది ఏమి ఇంతవరకు మా దృష్టికి రాలేదు. మేము కన్సర్న్ మా SHOస్ కూడా అందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఈ పబ్లిక్లో కూడా అందరికీ మీరు చెప్పండి, మీ పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్ కూడా పబ్లిక్ని ప్యానిక్ కావద్దు, ఈ వదంతులు నమ్మద్దని వారు కూడా అవేర్నెస్ ఇవ్వమని పబ్లిక్కి చెప్పడం జరిగింది. ఒకవేళ అటువంటిది అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, కానీ ఐజ్ ఆఫ్ నౌ అటువంటిది ఎలాంటి ఇప్పటివరకు అయితే మా దృష్టికి రాలేదు. ఒకవేళ చిన్నపిల్లల హాస్టల్స్ అంటే 5th క్లాస్ నుంచి కూడా ఈ సోషల్ వెల్ఫేర్ కావచ్చు, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే హాస్టల్స్ కావచ్చు మీ పరిధిలో ఉన్నాయి అంటే పోలీస్ శాఖ నుంచి కూడా ఆ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్కు ప్రిన్సిపల్స్కి కావచ్చు, మీరు ఎలాంటి రూల్స్ చెప్పబోతున్నారు? రూల్స్ ఏం లేదు, అవి రెగ్యులర్గా మేము చాలాసార్లు మేము జనరల్ ఇన్స్ట్రక్షన్స్, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ హాస్టల్స్ కానీ హాస్టల్లో వార్డెన్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి ఇన్స్టిట్యూషన్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు వాచ్మెన్స్ పెట్టుకోవాలి. ఒకరు గర్ల్స్ ఉన్న పిల్లల హాస్టల్స్ అయితే ఉమెన్ వార్డెన్స్ ఉండాలి, ప్లస్ వాళ్ళు ఇమీడియట్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే మా కన్సర్న్ పోలీస్ స్టేషన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండాలి, మాకు ఇన్ఫామ్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళు కనుక యాంటిసిపేట్ చేసి ఇది కాక ఇంకేదన్నా కూడా మాకు అప్రోచ్ అయితే అక్కడ మేము పాయింట్ బుక్ కూడా పెట్టేసి పెట్రోలింగ్ అప్పుడు అవి కూడా మేము టచ్ చేసి వాళ్ళను ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఒకవేళ వాళ్ళకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలనుకున్నా ప్లస్ మా తరఫున పోలీస్ తరఫున మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటికైతే హన్మకొండలోని కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ కిడ్నాపర్లను కూడా ఆ పిల్లలు వస్తున్న ఆరోపణలు కావచ్చు, దానికి వదంతులే కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యం అవుతుంది, అది ఎంత నమ్మకూడదు. మొత్తానికి ఏదైనా
ఆ సంఘటన జరిగితే 100కు కాల్ చేయండి, స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయండి అని చెప్తున్నారు. మొత్తానికైతే హన్మకొండలో కూడా అలాంటి సంఘటనలు ఇంతవరకు పునరావృతం కాలేదు కూడా, ఇవి మా దృష్టి కూడా ఇంతవరకు రాలేదని చెప్తున్న పరిస్థితి కనపడింది. కిరణ్ కుమార్ ఏసీ హన్మకొండ ఏసీపీ కిరణ్ కుమార్ అయితే చెప్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలాంటి ఆ సంఘటనలు కూడా ఇంతవరకు నా పరిధిలో రాలేదు, ఒకవేళ అలాంటివి కూడా తావు లేకుండా కూడా వస్తే గనుక మేము పోలీసు శాఖ అప్రమత్తం ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి అపోహలకు గురికవుతుందని చెప్తున్నారు. ఇది మొత్తానికైతే